అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం, స్వప్రకాశానంద మధ్యమం, అమృతానంద పర్యంతం, వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. మనం ఏంటి అంటే నమ్మకం అన్నదాన్ని ఒక్కసారి చూసినప్పుడు మానవుడికి నమ్మకం దేని మీద లేదు అంటే ఒకే ఒక ఉదాహరణ దేని మీద ఉండదు అంటే పనికొచ్చే దేని మీద నమ్మకం ఉండదుట. ఎందువల్ల అంటే ఎప్పుడు కళ్ళు ఏం చూస్తున్నాయో ఆ చూసిన దాన్ని మైండ్కి ఏది పంపిస్తున్నామో ఆ మైండ్ ఏంటి అంటే ఎప్పుడూ ఈగోనే నేర్పిస్తూ ఉంటుంది. అక్కడ పరిస్థితి ఏంటి అంటే ఎప్పుడైనా సరే మూలాధార చక్రం ఏదైతే ఉందో అంటే ఏంటి అంటే సాధనలో కుండలిని శక్తి అన్నది మూలాధార చక్రంలో మూడు చుట్ల పాము రూపంలో పడుకుని ఉంటుందని మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ పడుకున్న పాము యొక్క లక్షణం ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు ఈ పాము లక్షణం ఏమిటి అంటే అది పడుకునే ఉంది అంటే ఏంటంటే ఎప్పుడు మెలకువలో ఉంచట్లేదు మానవుణ్ణి. ఆ మెలకువలో ఉంచకపోవడం వల్ల వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ స్థితినే ఉన్నత స్థితి అనుకునే ప్రభావం కూడా ఉంటుంది. ఆ వాళ్ళ స్థితినే ఉన్నత స్థితి అనుకోవడంలో ప్రభావం ఏమిటి అంటే యద్భావం తద్భవతి అని చెప్పింది ప్రకృతి. ఆ యద్భావం తద్భవతిలో చూడండి, ఇక్కడ అమ్మవారిని యజమాన స్వరూపిణి అని కొలుస్తారు, అది నిజమే కదా. కొలిచినప్పుడు ఇక్కడ ఈ యజమాన స్వరూపిణి అంటే చూడండి, మీకు ఎవరైనా ఒక నెల రోజులు అంటే మీ బాస్ ఉంటారు ఆయన్ని కూడా యజమాని అనే పిలుస్తారు. ఆ మాలిక్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆ యజమాని నెలకి ఈ నెల పనిచేస్తే నాకు జీతం ఇస్తారు అని మనకి తెలుసు అవునా కాదా. జీతం ఇస్తాడు అన్నది నమ్మకం, అందుకని నెల రోజులు పనిచేస్తాం, నెల అయిన తర్వాత జీతం తీసుకుంటాం. అంటే యజమాని నెల తర్వాత జీతం ఇస్తాడు అన్న నమ్మకంతో మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నాం. ఈ పని చేయడం ద్వారా జీతం వస్తుంది. అదే ఇవ్వకపోతే అన్న ప్రశ్న మనకి ఎప్పుడు ఎందుకు రాదు అంటే పని చేస్తే జీతం వస్తుంది అని. కానీ మరి అందరికీ ఆ యజమాని స్వరూపుణైన దేవతని కనుక మనం నిజంగా నమ్మితే ఆవిడ ప్రతి టైంలోనూ మనల్ని కాపాడుతుంది అని ఎందుకు నమ్మలేకపోతున్నాం అంటే ఇక్కడ కూడా మనకు నమ్మకం లేదు. నమ్ముతున్నట్టు ఏం చేస్తున్నాము మనకి మనం అనుకుంటున్నాం. ఆ యద్భావం తద్భవతి అంటే అర్థం ఏమిటో చూడండి. ఇక్కడ ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందో మనకు అర్థమవుతుంది. మనం మూలాధార చక్రంలోనే ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటుంది అంటే మనం ఏం ఊహించుకుంటున్నాం అంటే జ్ఞానం ఉండదు. జ్ఞానం ఎప్పుడు ఎక్కడుంటుంది, మూలాధారంలోనే. అక్కడ ఏమవుతుంది, అక్కడే ఎప్పుడైతే కుండలిని శక్తి పడుకుని ఉందో మనం దేన్ని కూడా జాగృత అవస్థలో అంటే మెలకువతో చూడలేము. ప్రతి దాన్ని మనం నిద్రావస్థలో ఉంటాం కదా. ఈ నిద్రావస్థలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడు మనం కల్లోనే ఉంటాం అంటే నిజంలో ఉండవు. ఆ నిజంలో ఉండడం వల్ల ఏం కలుగుతుంది అంటే బాధ, కోపం, పక్క వాళ్ళందరినీ అథార్టీ చేయాలని లేదా భయం. ఆ భయం ఏమిటి అంటే ఎప్పుడు వాళ్ళు నాకంటే ముందుకెళ్ళిపోతారేమో. ఈ ఇన్సెక్యూరిటీలన్నీ మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇవే ఈర్ష్య అసూయల కింద మారి చివరికి మనకి ఎప్పుడు వచ్చేది ఏంటి అంటే ఏడుపు అన్నది వస్తుంది. ఇక్కడ మూలాధార చక్రంలో ఎప్పుడైతే కుండలిని శక్తి ఈ సాధన ద్వారా మేలుకుంటుందో అందుకనే ఎక్కువ సాధన చేయండి. మళ్ళీ ఆ సాధనలో కూడా మనం చూడండి రిస్ట్రిక్షన్ ఉంది. ఏంటో తెలిసే జపం చేయమంటే అందరికీ ఓకే, కానీ అదే ఏ హోము యంత్ర పూజో తర్పణమో చేయమన్నాం అనుకో నా వల్ల అవదు. లేదనుకోండి ఒక చండీ అంటే ఏంటంటే పెద్దగా ఉన్నవేవి నేను చేయను, నేను కష్టపడకుండా ఇలా తిప్పుతున్నట్టు అనుకుంటూ అంటే ఏంటంటే మాలు తిప్పుతున్నట్టు అనుకుంటూ నిజంగా కనుక మాలు తిప్పితే ఎందుకు అంటే ఇక్కడ తిరగాల్సిన మాల ఏంటి అంటే అక్షరమాల. ఆ అక్షరమాల ఎక్కడుంది చూడండి, విశుద్ధి చక్రం చుట్టూ 16 అక్షరాలు, ఆ నుంచి అహా వరకు ఉన్న అక్షరాలు, ఇంకా కా నుంచి తమ్ వరకు ఉన్న అక్షరాలు అనాహత చక్రం చుట్టూ 12 ఉన్నాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మణిపుర చక్రం దగ్గర 10 అక్షరాలు ఉంటాయి, అదేంటి ధమ్ నుంచి ఫమ్ వరకు ఉన్న అక్షరాలు. మళ్ళీ స్వాధిష్టానానికి వచ్చేసరికి 6 అక్షరాలు, ఏంటంటే భమ్ బమ్ నుంచి లం వరకు ఉన్న అక్షరాలు. ఇంకా మూలాధార చక్రంలో వం శం షం సం అని 4 అక్షరాలు ఉన్నాయి, హం లం క్షమ్ అన్నవి ఆజ్ఞా చక్రంలో ఉన్నాయి. అంటే కనుక మనం నిజంగా జపం చేస్తే ఈ అక్షరాలు ఏమవుతాయి,
యాక్టివేట్ అవుతాయి. అంటే ఏంటంటే అప్పుడు ఏముండాలి మన దగ్గర ఏకాగ్రత అన్నది ఉండాలి. మూలాధార చక్రంలోనే ఉండిపోవడం వల్ల ఏమవుతూ ఉంటుంది అంటే ఏంటంటే మనం ఎప్పుడూ ఆ స్థితిని దాటకుండా ఆల్రెడీ మనం ఏం ఫీల్ అవుతున్నాము, నేను ఉన్నత స్థితిలో ఉన్నాను అంటే ఏంటంటే నేను ఏ అనాహత అనుకో వెళ్ళిపోయాను, లేకపోతే మణిపురానికి వెళ్ళిపోయాను, లేదా సహస్రారాకి వెళ్ళిపోయాను, లేదంటే విశుద్ధికి వెళ్ళిపోయాను, ఆజ్ఞాచక్రానికి వెళ్ళిపోయాను అని మనకు మనమే అనేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ జరగాల్సిన జపం కరెక్ట్గా జరగటం లేదు. దానివల్ల ఏం పెరిగిపోతుంది అంటే ఎప్పుడు నేను అన్న భావం పోదు. దానివల్ల పోంది ఏంటంటే నేను అన్న భావం పోదు. ఈ నేను అన్న భావం పోవడం వల్ల ఏమవుతుంటుంది అంటే మనలో ఎప్పుడూ మార్పు రాదు. ఇక్కడ దేవత జపం చేయడం వల్ల ఏ మార్పు రావాలని ఇన్ని రోజులు చెప్పుకుంటున్నాం. ఆ దేవత యొక్క సూక్ష్మ రూపం మన ఆత్మలో ప్రవేశించి మన ఆత్మ అన్నది దేవత యొక్క రూపం కింద మారాలి. అప్పుడే ఏమవుతుంది, మన ముఖంలో అది కనిపిస్తుంది, ఆ దేవత యొక్క కళ. అది ఎప్పుడు కనిపిస్తుంది అని అన్నప్పుడు నిజంగా కనిపించడానికి కారణం ఏంటి అంటే అక్కడ మనలో మార్పు వస్తే. ఇక్కడ ఆల్రెడీ నేను సహస్రారాలో ఉన్నాను అని చెప్పుకోవడం వల్ల కొంతమంది అట్రాక్ట్ అయ్యి అంటే సహస్రార, ఆజ్ఞాచక్రం, విశుద్ధి చక్రం, అనాహత చక్రం, దానికంటే కిందకు మనం ఎప్పుడు వెళ్ళాం. ఎందుకంటే మనని మనం ఆయనే స్విచ్ చేసుకుంటున్నాం కదా. అంటే అక్కడ ఈగో అహంకారం ఉంది కదా, నేను అన్న భావం పోలేదు కదా. ఈ భావం పోకపోవడం వల్ల నేను అనాహతం తర్వాతే ఉన్నాను అని ఆల్రెడీ మనం అందరికీ మన చుట్టుపక్కల వాళ్ళకి చెప్పేసుకుంటున్నాం. చెప్పుకోవడం వల్ల కొంతమంది ఎవరైనా అట్రాక్ట్ అయితే ఏమవుతుంది అంటే కొన్ని రోజులు వాళ్ళు మనతో ఉంటారు. కానీ మన వల్ల ఏమవుతుంది అంటే మనలో నిజమైన మార్పు, దేవతా మార్పు ఎప్పుడైతే వస్తుందో ఇంకోళ్ళని మనం చెయ్యింది ఏంటి అంటే అంటే ఈ నేను అన్న భావం ఎప్పుడైతే పోతుందో, ఈ సృష్టి అంతా నేనై ఉన్నాను అని తెలుసుకునే స్థితి జపం వల్ల వస్తుంది. ఎప్పుడైతే ఈ సృష్టి అంతా నేనై ఉన్నాను అని తెలిసిందో అప్పుడు పక్కనున్న దేహాన్ని, ఎందుకంటే ఎప్పుడైతే దేహభావం పోయిందో దాన్ని దేహం కింద చూడడం మానేసి ఆత్మస్వరూపం కింద చూడడం మొదలు పెడతాం. ఎప్పుడైతే ఆత్మస్వరూపం కింద చూడడం మొదలు పెట్టామో ఎప్పుడు ఇంకో దాన్ని మనం ఇబ్బంది పెట్టము. కానీ ఈ నిద్రావస్థలో ఉండి ఎప్పుడు నేను గొప్పగా అయిపోయాను అనుకోవడం అనుకుంటూ జపం చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఉన్న అందరినీ కూడా మనం ఇబ్బంది పెడుతూ, ఎందుకు అంటే ఎప్పుడు అహంకారం ఏం చెప్తూ ఉంటుంది, పక్కవాడిని నీ అండర్లోకి తీసుకో, వాడిని కమాండ్ చేయి, వాడికి ఆర్డర్ చేయి అని చెప్పడం వల్ల ఏమవుతుంది, ఎవరికి ఫ్రీడమ్ ఉండదు మన చుట్టూ ఉన్న వాళ్ళకి. దానివల్ల ఏంటి అంటే మనతో మాట్లాడుతూ ఉంటారు మన వయసుకో లేకపోతే దేనికో గౌరవం ఇచ్చి, కానీ విలువ అన్నది మనం కోల్పోతాము. ఆ విలువని మనం సంపాదించాలంటే నేను సహస్రారాలో ఉన్నానా, ఆజ్ఞాచక్రంలో ఉన్నానా, విశుద్ధిలో ఉన్నానా, అనాహతంలో ఉన్నానా, మూలాధారంలోనే ఉన్నానా అన్నది అసలు విషయం కాదు. ఎప్పుడూ ఆ దేవతతో తాదాప్యం చెందుతూ ప్రతి క్షణం ఆ దేవతే తానై తానే దేవత అయ్యే స్థితికి ఎదగాలి అంటే ఎప్పుడూ కూడా ఆ దేవతతోనే లయం అమ్ముతూ తప్పకుండా ఆ జపాన్ని చేస్తూ ఉండాలి. అంతే తప్ప నేనే చక్రంలో ఉన్నాను అని ఎప్పుడైతే అనుకున్నామో మనం ఏ చక్రంలోనూ ఉండం సరికదా. మన వల్ల చుట్టూ ఉన్న పరిస్థితులకు ఎందుకు ఇబ్బంది అంటే ఈ జపం వల్ల ఏం ఉపయోగం ఉండదు, అహంకారాన్ని పెంచుకోవడమే. అందులో ఏంటి అంటే ఆ జపం చేయడంలో ఏమీ ఉపయోగం ఎందుకు లేదు అంటే ఇక్కడున్న అక్షరమాల మారనంత వరకు, అంటే ఏంటంటే మనలో మార్పు రానంత వరకు, మనకి దేహభ్రాంతి అన్నది పోనంత వరకు ఎప్పుడూ మనం ఎదగలేము. ఉన్నత స్థితి రావాలి అంటే తప్పకుండా నేను అన్నది వదిలేసి ఆ దేవత అన్నదాన్ని ఈ సృష్టి మొత్తం చూడగలిగే స్థితి ఏదైతే ఉందో తనతో సహా అదే దేవతతో తాదాప్యం చెందడం. అంటే అది రావాలి అంటే తప్పకుండా చేయాల్సింది ఏంటి అంటే కొంచెంసేపు ఆ చేస్తున్నంతసేపు ఏకాగ్రతగా మన మనోభావాలు, అంటే ఏంటి అంటే నేను ఇక్కడ ఉన్నానేమో అక్కడ ఉన్నానేమో ఇచ్చేసేస్తున్నానేమో నాకు ఈ ఎక్స్పీరియన్స్ వస్తుందేమో లేకపోతే ఇది చేస్తే ఇది అవుతుందేమో అది చేస్తే అసలు ఏమీ కాదు, జస్ట్ అలా దేవతతో లయం అవుతూ చేయడమే. ప్రతి క్షణం ఆ దేవతని ఎంజాయ్ చేస్తూ, అంటే ఆ దేవతని ఆనందపడు, ఆ దేవత కోసం ఆనందపడుతూ, ఆ దేవతని ఫీల్ అవుతూ ఆ భావస్థితిలో కనుక ఎప్పుడైతే ఆ మంత్ర జపాన్ని చేస్తామో అప్పుడే ఆ దేవతలా మారుతాము. ఆ స్థితిలోకి అందరూ వెళ్ళాలి అంటే తప్పకుండా చేయాల్సింది ఏంటి అంటే తర్పణం, యంత్రపూజ, జపం, హోమం ఇవన్నీ చేస్తేనే ఆ మార్పు వస్తుంది. తప్పితే
ఇదొక్కటే చేస్తాను, ఎందుకంటే అది కూడా రిస్ట్రిక్షనే. నీ బాడీ ఎలాగైతే లిమిటెడ్గా ఉందో నువ్వు కూడా నేను ఇదే చేస్తాను, నాకు ఇలాంటి పరిస్థితులు ఉంటేనే పనిచేస్తాను. ఎందుకు అంటే ఎప్పుడూ అనుకూల పరిస్థితులే ఉండవు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఎదగాలి. దానికి ఉదాహరణ ఏం లేదు, మనం చెట్టును చూస్తే తెలుస్తుంది. చెట్టు విత్తనం వేస్తారు, విత్తనం వేయగానే ఫస్ట్ అక్కడికి చేవలు వెళ్తాయి. మీరు చూస్తే చేవలు ఏం చేస్తూ ఉంటాయి, విత్తనాన్ని తినేయడానికి ట్రై చేస్తాయి. అయినా సరే మొక్క వస్తుంది. ఆ మొక్క వస్తే పక్షులు వెళ్ళి ఏం చేస్తాయి, ఆ చిన్న చిన్న మొక్కలన్నింటినీ తెంపి తినేద్దామని ట్రై చేస్తాయి. పోనీ ఆ తర్వాత కొంచెం పెద్ద అయింది కదా ఈ మొక్క, అయినా సరే ఎదిగి అని అనుకుంది అనుకోండి, ఆ మొక్కని పశువులు, ఆవులు, గేదెలు, మేకలు ఇవి తినడానికి ట్రై చేస్తాయి. కానీ ఇవన్నీ దాటి మొక్క కనుక మహావృక్షం అయిందనుకోండి, ఇదే చీమలు, ఇదే పక్షులు, ఇదే పశువులు వెళ్ళి ఆ చెట్టు కింద సేద తీరుతాయి. మనం అలా సేద తీర్చే వృక్షం కింద మారాలి తప్ప ఇలా మూలాధార చక్రంలోనే ఉండిపోయి మనం ఎక్కడికో వెళ్ళిపోయామనుకుంటూ సరైన జపం చేయకుండా చివరికి ఎదగకుండా అంతే స్థితిలో ఎప్పుడూ నిద్రావస్థలోనే ఉండి మన వల్ల మనకి ఉపయోగం లేకుండా ఎవరికీ ఉపయోగం లేకుండా ఉండడం రైటా, లేకపోతే అలా మహావృక్షం కింద ఎదగాల అన్నది మనమే నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయించుకుంటే కనుక మనం ఎంత శ్రమ పడతామో అంత మనం ముందుకి వెళ్తాం తప్పకుండా. ఎందుకు అని అంటే నాకు ఇది కావాలి, ఎందుకంటే వృక్షం ఏది ఆశించదు. నిజంగా చూడండి, మీరు ఏది ఆశించకుండానే అది ఎదుగుతుంది. దాని నుంచి వచ్చిన ఫలాలు ఎవరు కోసుకుని తింటున్నారంటే మనందరం తింటున్నాం. అంటే ఏంటి అంటే ఎప్పుడైనా మనం ఎదిగాము అంటే అది మనం ఏం ఆశించకుండా ఉంటేనే ఎదుగుతాం. ఎదగడం ద్వారా మన వల్ల ఆ ఫలితం మొత్తం సృష్టి అంతా అనుభవిస్తుంది. ఆ విధంగా వృక్షంలా మారుతానా, ఇలాగే విత్తనంలా ఉండి విత్తనంలాగే ఎండైపోతానా, ఎందుకంటే కొన్ని విత్తనాలు ఆ చీమల వల్ల పూర్తిగా పోతాయి, అలా ఎండైపోతానా అన్నది మాత్రం మనమే నిర్ణయించుకోవాలి. మనం నిజంగా కనుక అందరూ ఆ వృక్షాల్లా మారితే ఈ ప్రపంచం అంతా అమ్మనుకున్న స్థితిలోకి, అంటే అమ్మ అందరూ కలిసి ఉండాలి, తన పిల్లలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని కోరుకునే గొప్ప యజమాన స్వరూపిణి. కాబట్టి ఆ యజమాన స్వరూపిణి పైన కనుక నిజంగా నమ్మకం పెట్టుకుంటే ఆ యజమాన స్వరూపిణి మీద నమ్మకంతో పాటు వచ్చేది ఏంటి అంటే మన మీద మనకు నమ్మకం. ఎందుకంటే ఎప్పుడైతే ఆవిడే ఆత్మ అయిందో మనం చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా మనం ముందుకు వెళ్తాం. కాబట్టి అందరూ గొప్ప శ్రీ విద్యా ఉపాసకులయ్యి తప్పకుండా మహావృక్షాలుగా మారాలి అని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.